ఫ్రెండ్స్, నేను అజయ్ మీద వస్తున్నారు టెక్ రిపోర్ట్ చాన. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక మంచి హోమ్ థియేటర్, చాలామంది అడుగుతున్నారు సౌండ్ బార్స్ హోమ్ థియేటర్స్ అన్బాక్సింగ్ చేయమని చెప్పేసి. నాకు కూడా పర్సనల్గా ఇన్ రోజు రియల్మీ సౌండ్ బార్ అయితే యూజ్ చేశాను. ఒక 5.1 సౌండ్ బార్, దట్టు డాల్బీ సపోర్ట్ ఉన్న తీసుకోవాలని అయితే నేను కూడా డిసైడ్ అయ్యాను. బడ్జెట్లో తక్కువ రేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉన్నది ఏదైనా ఉందా అని చూసి అయితే నేను ఒకటే సెలెక్ట్ చేశాను. బట్ నేను సెలెక్ట్ చేసింది వాస్తవమే, మీరు రివ్యూ మాత్రం పర్ఫెక్ట్గా ఏది ఇస్తాను, వాల్యూ ఫర్ మనీయా కాదా, తీసుకోవచ్చా లేదా, ఏవి బెస్ట్ ఉన్నాయి ఏవి బెస్ట్ కాదనేది. ఈరోజు వచ్చేసి మనం జీబ్రానిక్స్ నుంచి, సో మనకి 9400 ప్రో డాల్బీ అయితే మనం తీసుకున్నాను. సో మీకు ప్రో మోడల్ ఉంటుంది, నార్మల్ మోడల్ ఉంటుంది, ప్రో మోడల్కి అయితే వెళ్ళండి. సో దీని యొక్క అన్బాక్సింగ్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా నేను దగ్గర 2 వీక్స్ నుంచి అయితే నేను ఈ సౌండ్ బార్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో నా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంప్రెషన్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ కూడా మీతో అయితే వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసినట్లయితే మనకి బాక్స్ కంటెంట్స్ వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి రిమోట్ అయితే ఉంటుందన్నమాట. సో రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే మనకి చూసినట్లయితే ఆక్స్ కేబుల్ కూడా ఒకటైతే ఇచ్చారు అండ్ ఎటువంటి HDMI కేబుల్ అయితే వీళ్ళు మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా సౌండ్ బార్ ఉంటుంది అండ్ అలానే మనకి 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి, రేట్ శాటిలైట్ స్పీకర్స్. అండ్ ఇక మెయిన్ సో కింగ్ ఆఫ్ ది షో మనకి ఏదైతే సబ్ఫర్ ఉంటుందో సబ్ఫర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ సబ్ఫర్ నుంచే ఆపరేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ వైర్ చూసినట్టయితే సౌండ్ బార్ మీరు చూడవచ్చు, ముందు నుంచి మీకు ఒక గ్రిల్ అయితే ఉంటుంది, చూడడానికి చాలా మెటల్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు ఒక గ్లాసీ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ అలానే మీరు రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు వాల్ మౌంట్ చేసుకోవడానికి బ్రాకెట్స్ అయితే ఉన్నాయి. సౌండ్ బార్ వెయిట్ కూడా కొంచెం మీకు కొంచెం హెవీగానే ఉంది. ఇక్కడ స్పీకర్స్ చూసినట్లయితే మనకి దగ్గరగా 4 to 5 స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో ఇందులో మనం చూసినట్లయితే సెంటర్ స్పీకర్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ శాటిలైట్ స్పీకర్ చూసినట్లయితే మీకు వైర్ లెంత్ అనేది దగ్గర 3 మీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు, సేమ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక అలానే మనం సబ్వూఫర్ చూసినట్లయితే కొంచెం పెద్దగానే ఉంది. ఇందులో మీకు ఏదైతే ఫ్రంట్ గ్రిల్ ఉందో ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది కంపేర్డ్ టు మీకు సౌండ్ బార్. అండ్ అలానే ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మీకు డిస్ప్లే ఉంది. అండ్ అలానే మీకు USB, ఒకవేళ మీరు ఏమైనా సాంగ్స్ కానీ వినాలనుకుంటే మాత్రం ఈ USBలో ప్లగ్ చేసుకొని సాంగ్స్ కానీ ఏమైనా ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టాప్లో చూసినట్లయితే మనకి బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ బటన్ చూసుకున్నట్లయితే మనకి మోడ్స్ అయితే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోడ్స్ అయితే ఉంటాయి కదా, ఆ మోడ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే స్విచ్ అవ్వచ్చు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది అండ్ అలానే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. రేర్ సైడ్ చూసినట్లయితే మనకి పోర్ట్స్ ఉన్నాయి అండ్ బాటంలో ఫ్రంట్ బాటంలో చూసినట్లయితే మనకి ఎయిర్ అవుట్ అవ్వడానికి అయితే మనకి ఒక హోల్ అయితే ఉంది. దట్స్ ఇట్. ఇంకా మనకి ఓవరాల్గా మీకు దీని వెయిట్ కూడా కొంచెం చాలా హెవీగా అయితే ఉంది సౌండ్ బార్. ఎవ్రీథింగ్ కూడా మీకు ఆపరేషన్ మొత్తం కూడా త్రూ ఏదైతే సబ్ఊఫర్ ఉందో సబ్ఊఫర్ నుంచి జరుగుతుంది, నాట్ సౌండ్ బార్. సబ్ఊఫర్ నుంచి మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. సౌండ్ బార్ ఇక్కడ నథింగ్, జస్ట్ స్పీకర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఈ సౌండ్ బార్ యొక్క రివ్యూ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఇనీషియల్గా 2 వీక్స్ నుంచి అయితే నేను డైలీ యూజ్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ చాలా మూవీస్ కూడా దీని ద్వారా చూశాను, మ్యూజిక్ నేను ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింటెడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ ఇది మనకి డాల్బీ 5.1తో వస్తుంది అన్నమాట. మీకు డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మామూలుగా మీకు ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో 5.1లో డాల్బీ సపోర్ట్ తోటి చాలా వెరీ రేర్ అయితే ఉన్నాయి, చాలా తక్కువ అయితే ఉన్నాయి మనకి సౌండ్ బార్ కమ్ హోమ్ థియేటర్స్, అందులో ఇది ఒకటి. అండ్ దీని యొక్క అవుట్పుట్ కనుక మనం చూసుకున్నట్లయితే టోటల్ అవుట్పుట్ వచ్చేసి మనకి 525 వాట్స్ అయితే ఉంటుంది. సబ్ఊఫర్ చూసినట్లయితే మనకి 150 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అదే మనకి సరౌండ్ స్పీకర్ చూసినట్లయితే మనకి రెండు కూడా 75 వాట్స్తో వస్తుంది. అండ్ అలానే మనకి ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ చూసినట్లయితే మనకి 225 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది అనమాట. ఓవరాల్గా మీకు 525 వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. అండ్ అలానే కనెక్షన్ కూడా వెరీ సింపుల్. మీకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కలర్స్ అయితే ఉంటాయి, మీకు ఏదైతే సౌండ్ బార్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు రేర్ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయో వీటికి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు రేర్ వాటికి ఎవ్రీథింగ్. మీరు ఈ కలర్స్ని చూసి సేమ్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అయితే కలర్స్ ఉంటాయి, ఈజీగా ప్లగ్ చేసుకోవడం, సింపుల్ స్విచ్చెస్, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కనెక్షన్ మాత్రం వెరీ ఈజీ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే మనకి ఇన్పుట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్లీ మనకి ఆక్స్ ఇన్పుట్ అయితే ఉంది. సో లెఫ్ట్ అండ్ రైట్ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు ఆక్స్ కేబుల్ ద్వారా. అండ్ అలానే మనకి ARC HDMI ARC అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీకు బెటర్ అని అడిగితే మీరు ఎక్కువ HDMI ARC యూజ్ చేయండి, బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ బాటంలో చూసినట్లయితే మీకు ఆప్టికల్ ఇన్పుట్ కూడా ఉంటుంది. ఈ మూడు అయితే ఉంటాయి. ఇవే కాదు, మనకి బ్లూటూత్ కూడా ఉంటుంది, బ్లూటూత్ ద్వారా కూడా మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. ఇక రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రిమోట్ అనేది మీకు నార్మల్ రిమోట్, అంత పెద్ద క్వాలిటీ అయితే లేదు రిమోట్ అయితే. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మనం చూసుకున్నట్లయితే మీకు పవర్ మ్యూట్ బటన్స్ ఉంటాయి అండ్ పెయిర్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు బ్లూటూత్ మోడ్ ఆన్ చేసుకుంటారో సింపుల్ ఇక్కడ పెయిర్ కొట్టినట్లయితే మీకు పెయిరింగ్ అయితే ఆన్ అవుతుంది. మీరు మీ మొబైల్స్కి దీనికైనా కనెక్ట్ చేసుకొని పెయిర్ అయితే చేసుకోవచ్చు. అండ్
ఇన్పుట్ మోడ్స్ కూడా ఇక్కడ మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు, బ్లూటూత్, ఆక్సిలరీ, హెచ్డిఎంఐ అండ్ అలానే మీకు ఆప్టికల్ ఇట్లాంటి అన్ని కూడా మీరు మోడ్స్ అయితే ఇక్కడ ఇన్పుట్ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ రీసెట్ బటన్ ఉంటుంది, ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్, మీరు సెటింగ్స్ బాగాలేదనుకున్నప్పుడు రీసెట్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మీకు ట్రబుల్స్ ఏవైతే ఉంటాయో, గజ్జలు సింపుల్గా చెప్పాలంటే, వాటిని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అంటే పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మీకు డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. అలానే మీకు సబ్వూఫర్ కూడా డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, పాజ్ ఇవన్నీ మీకు ఉండనే ఉంటాయి. అండ్ కింద చూసినట్లయితే మనకి మోడ్స్ చూడొచ్చు, మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్, న్యూస్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్స్. ఈ మోడ్స్ అన్ని ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మ్యూజిక్ ఉంటే మాత్రం మ్యూజిక్ లోనే పెట్టుకోండి, అప్పుడు మాత్రం మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మూవీ మోడ్, మూవీ చూస్తే మూవీ మోడ్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంకా సెంటర్ని, సరౌండ్ కూడా మీరు పెంచుకోవచ్చు. ఎక్సలెంట్గా మీరు సరౌండ్ పెంచుకుంటే మాత్రం మీకు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక రిమోట్ చూసినట్లయితే అంతే, బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం మీకు అన్ని మోడ్స్ అయితే మీకు రిమోట్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి సౌండ్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్లీ 5.1 సరౌండ్ ఎఫెక్ట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మెయిన్గా సౌండ్ బార్స్ అండ్ సబ్వూఫర్ కాకుండా సరౌండ్తో వచ్చి తీసుకోవడానికి మనకి మెయిన్ ఎఫెక్ట్ సరౌండ్ సౌండ్ కోసమే అండ్ ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే తీసుకుంటాం. సో మోస్ట్లీ మీరు హెచ్డిఎంఐ అయితే యూజ్ చేయండి. నేను కూడా హెచ్డిఎంఐ యూజ్ చేశాను ఆర్క్. అండ్ నా టీవీ ఏదైతే ఉందో వ్యూ టీవీకి అయితే కనెక్ట్ చేశాను, డాల్బీ డిజిటల్ ప్లస్ అవుట్పుట్ అయితే ఆన్ చేసుకున్నాను. సరౌండ్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీకు సరౌండ్ మీకు ఇంకా తక్కువైందనిపిస్తే మాత్రం మీకు రిమోట్లు ఇందా అని చెప్పినట్టు మీరు సరౌండ్ని పెంచుకోవచ్చు అప్ టు 5 పాయింట్స్, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నాకు డాల్బీలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో కంపేర్ చేసినట్లయితే మాత్రం వేరే హోమ్ థియేటర్స్ కూడా నేను చూశాను, అన్బాక్సింగ్ చేయకపోయినా సరే మా ఇంట్లో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎక్సలెంట్ సరౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీరు మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, అందులో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే ఖచ్చితంగా మీరు టీవీ ఉంటే మాత్రం టీవీ ఆడియో అవుట్పుట్లో మాత్రం సెలెక్ట్ చేయాలి. నేను ఫస్ట్ 2 డేస్ అది సెలెక్ట్ చేయకుండా నార్మల్గా యూజ్ చేశాను పీసీఎంలో పెట్టి, కొంచెం అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఆ తర్వాత సెట్టింగ్స్ చూసి అయితే నేను డాల్బీ డిజిటల్ ప్లస్ ఆన్ చేశాను. ఎక్సలెంట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ పొజిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు మరీ హైట్లో పెడితే మాత్రం వీటికి జస్ట్ మీకు 75 వాట్ స్పీకర్స్ కాబట్టి మీకు అంత ఎఫెక్ట్ అయితే రాదు. వీలైనంత వరకు మీ ఇయర్కి ఒక 2 ఫీట్స్ ఆర్ 1 ఫీట్ డిస్టెన్స్ హైట్లో పెట్టుకోవడానికి అయితే చూడండి. 2 ఫీట్ హైట్ అయితే బెటర్ అని అయితే నా ఒపీనియన్. Over the centuries, many expeditions went searching for the healing tears of legend. అండ్ ఆ తర్వాతకి నార్మల్ సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ట్రబుల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్. మీరు ట్రబుల్స్ అయితే ఇన్ఫాక్ట్ బూస్ట్ చేసుకోవచ్చు రిమోట్ ద్వారా. బూస్ట్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ ట్రబుల్స్. మీకు ఎక్కడ కూడా క్రాక్ సౌండ్ కానీ అండ్ మీకు డిస్టార్ట్ అవడం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. ట్రబుల్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ ఇక బేస్ విషయానికి వచ్చినట్లయితే బేస్ బాగుంది. అండ్ మూవీస్ చూసేటప్పుడు బేస్ మీకు సరిపోతుంది, బట్ సాంగ్స్కి వీటికి మాత్రం బేస్ అయితే ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. 150 వాట్స్ సబ్వూఫర్ అయినప్పటికీ కొంచెం ఎక్కడో బేస్ అనేది కొంచెం తక్కువనేది అనిపించింది. ఈవెన్ మీరు ఏదైతే రిమోట్ ఉందో రిమోట్లో మీరు సబ్వూఫర్ కూడా మీరు పెంచుకోవచ్చు, 2 పాయింట్స్, 5 పాయింట్స్ వరకు అయితే పెంచుకోవచ్చు. బట్ పెంచుకున్నా సరే నాకు అంత తంపేర్ బేస్ అనేది అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఉన్న వర్షం చెప్తాను, ఏదైతే రియల్మీ సౌండ్ బార్ నేను యూజ్ చేస్తున్నానో రియల్మీ సౌండ్ బార్లో బేస్ అనేది చాలా తంపేర్గా వస్తుంది. ఆ తంపేర్ బేస్ అనేది ఆబ్వియస్లీ నేను దీంట్లో అయితే మిస్ అయ్యాను. బట్ మీకు మూవీస్కి మాత్రం ఎంతైతే కావాలో సౌండ్ అనేది మూవీ మోడ్లో పెట్టుకోండి. మీకు రిమోట్లో మూవీ మోడ్ అయితే ఉంటుంది కదా, మూవీ మోడ్లో పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ బేస్ అయితే వస్తుంది, అంటే ఆ మూవీకి తగ్గట్టుగా. బట్ మ్యూజిక్లో మాత్రం కొంచెం బేస్ అనేది ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనేది అయితే నా ఒపీనియన్. బట్ ఈ ప్రైస్ పాయింట్లో ఇవన్నీ కొరొచ్చా కొరకూడదు అనేది సెకండరీ. అండ్ ఇక మెయిన్ థింగ్ ఇందులో నాకు బాగా నచ్చింది మ్యూజిక్. ఇందులో రిమోట్లో మీకు మ్యూజిక్ మోడ్ అయితే ఉంటుంది. వన్స్ మీరు మ్యూజిక్ మోడ్ ఆన్ చేసి బ్లూటూత్ ద్వారా నేను నా యాపిల్ మొబైల్ నుంచి యాపిల్ మ్యూజిక్ ద్వారా ప్లే చేశాను, ఎక్సలెంట్ సరౌండ్. మీకు మూవీలో వచ్చినట్టు మీకు ఇందులో ఎటువంటి సాంగ్ అయితే రాదు, ఇందులో జస్ట్ సరౌండ్ సౌండ్స్ అయితే వస్తుంది సాంగ్స్ది. అక్కడక్కడ మీకు వాయిస్ అనేది వెరీలోకి వస్తుంది, సెంటర్ నుంచి మీకు మెయిన్ ఆడియో అయితే వస్తుంది అనమాట. బట్ ఎక్సలెంట్, మీరు పర్ఫెక్ట్గా పొజిషన్లో పెట్టుకొని మీరు సాంగ్స్ కనుక ఇందులో మ్యూజిక్ మోడ్లో పెట్టుకోవాలి. మీరు మూవీ మోడ్లో ఉంటే మాత్రం ఈ సరౌండ్ స్పీకర్స్ అనేది ఆఫ్ అయిపోతాయి, మ్యూజిక్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం ఇవి యాక్టివేట్ అయితే. సో వీళ్ళు ఎలా సాఫ్ట్వేర్ ఎలా చేశారో తెలియదు కానీ ఎక్సలెంట్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంది ఖచ్చితంగా మ్యూజిక్లో. సో ఇది ఓవరాల్గా నన్ను అడిగినట్లయితే ఈ సౌండ్ క్వాలిటీ 15,000లో ఒక మంచి సౌండ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. మూవీస్కి అయితే చాలా బాగుంది అండ్ సాంగ్స్కి కూడా బెటర్ అయితే ఉంది. పన్నెండు ఓన్లీ థింగ్ మీకు ఇందా చెప్పాను కదా బేస్. అండ్ కాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందాక ఆల్రెడీ చెప్పాను, బేస్ అనేది కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. బాగాలేదని కాదు, ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్కి బాగానే ఉంది. కొంచెం రియల్మీ సౌండ్ బార్ లాంటి తంపియర్ బేస్ వస్తే, బేస్ వస్తుంది బట్ తంపియర్ బేస్ అయితే లేదు, అదొక్కటి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. అండ్ అలానే మనకి బాక్స్లో ఎటువంటి హెచ్డిఎంఐ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు.
వీళ్ళు హెచ్డిఎంఐ కేబుల్ ప్రొవైడ్ చేయాల్సింది. ఎందుకంటే వీళ్ళు పర్చేస్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్గా బెటర్ హెచ్డిఎంఐ కేబుల్ కొంటారని అయితే మనకి తెలియదు. ఖచ్చితంగా మీకు 5.1 సరౌండ్ ఎఫెక్ట్ రావాలంటే మాత్రం కొంచెం బ్రాండెడ్ బెటర్ హెచ్డిఎంఐ కేబుల్ అయితే యూస్ చేయాలి. మీరు ఒకవేళ ఇది పర్చేస్ చేస్తే మాత్రం కొంచెం అమెజాన్ బేసిక్స్ లాంటి కొంచెం బ్రాండెడ్ అయితే యూస్ చేయండి. వీలైతే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తే నాకు మంచి చెక్ చేసుకుంటే బెటర్ వన్స్. లేదంటే మాత్రం మీరు నార్మల్గా మార్కెట్లో దొరికే 150 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అంత సౌండ్ ఎఫెక్ట్ అయితే బాగుండదు. అందుకనే బ్రాండ్ వాళ్ళు ఇచ్చుంటే బాగుండేది అదొక కానని అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వైర్ లెంత్, ఎస్పెషల్గా సబ్ ఊఫర్ ఎప్పుడు మనం టీవీ పక్కన పెట్టాం కొంచెం కిందికనే పెడతాం, బట్ అక్కడ ప్లగ్ సాకెట్ ఇవ్వడానికి మనకి అంత పాసిబుల్ అయితే ఉండదు. ఏదైతే సబ్ ఊఫర్కి ఉండే మనకి వైర్ ఉందో పవర్ కేబుల్ అనేది అంతా మనకి సబ్ ఊఫర్ నుంచే ఆపరేట్ ఉంటుంది కాబట్టి సో ఈ వైర్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది. అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో శాటిలైట్ స్పీకర్స్ వైర్ లెంత్ కూడా నాకు అంత బెటర్ అనిపించలేదు. ఖచ్చితంగా మీరు ఇలా ఒకవేళ మీరు సెంటర్లో పెట్టారనుకోండి ఇలా వెళ్ళి కార్నర్కి పెట్టడానికి అయితే ఉండదు, నేను డైరెక్ట్గా ఇలా ఇంటి మధ్యలోంచి ఇలా తీయాల్సి అయితే వచ్చింది. ఇది ఒకటైతే వీళ్ళు కొంచెం ఇంకో 1 or 2 meters వైర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండనేది అయితే నాకు అనిపించింది. మీకు ఇందాక చెప్పినట్టుగా బేస్ ఒకటి. ఫైనల్గా వర్డిక్ చెప్పాను, అసలు మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చా, మంచి మూవీ ఎక్స్పీరియన్స్ ఉంటుందా, సౌండ్ క్వాలిటీ బాగుంటుందా, మ్యూజిక్ బాగుంటుందా అంటే మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేసిన బడ్జెట్కి 15,000 అవైలబుల్గా ఉంటుంది, సమ్టైమ్స్ 16 ఉంటుంది. నేనైతే దీని దగ్గర 12,000 బడ్జెట్ రేంజ్లో ఉన్నాను. 12,000కి బెస్ట్ డీల్, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. 15,000 కూడా ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మనకి వేరే బ్రాండ్స్లో చూసినట్టయితే కొంచెం సోనీ లాంటి ఇట్లాంటి బ్రాండ్స్లో మనకి చాలా ప్రీమియం కాస్ట్ చేయాల్సి వస్తుంది. తక్కువ బడ్జెట్లో ఒక మంచి డాల్బీ డిజిటల్ బెటర్ సౌండ్ బార్ కమ్ హోమ్ థియేటర్ కావాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్, ఖచ్చితంగా దీనికి అయితే వెళ్ళచ్చు. బట్ మీరు ఒకవేళ హెవీ బేస్ లవరనుకుంటే మాత్రం దెన్ యూ షుడ్ థింక్ అదర్వైజ్, మీకు నార్మల్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు మూవీ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే మాత్రం పర్చేజ్ అయితే చేయొచ్చు. ఇది నా వర్డిక్ట్ అయితే. ఈ వీడియో చూసాక ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి. సో దాని ద్వారా మన వీడియో ఎక్కువ బూస్ట్ అయితే అవుతుంది, చాలా మందికి అయితే చేరుతుంది. ఇప్పటివరకు మనం చాలా చూస్తూ సబ్స్క్రైబ్ చెప్పినా లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యూచర్లో తెచ్చే ఇట్లాంటి హోమ్ థియేటర్స్ కానీ లేకపోతే టీవీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ వాటికి సంబంధించిన వీడియోస్ అని మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.